విశాఖ జిల్లా అనకాపల్లి మూడో విడత వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్లో కంటి విభాగానికి సంబంధించి 30 లక్షలతో అత్యాధునిక కంటి పరికరాలను స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఆయన సమక్షంలో కంటి చూపుతో బాధపడుతున్న కొంతమంది మహిళలకు కంటి విభాగం డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టి అవ్వా తాత కంటి వెలుగు కార్యక్రమంలో స్కూల్ పిల్లలకు 60 సంవత్సరాల వృద్ధులకు కంటికి శస్త్రచికిత్సలు చేయడం, ఆపరేషన్కి అయ్యే ఖర్చుతో పాటు కళ్ళజోళ్లను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ నాయక్, ఎన్టీఆర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్, డాక్టర్ జగన్మోహన్ రావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం చేసినటువంటి అవాతాత కార్యక్రమం, కంటి వెలుగు కార్యక్రమం గతంలో 9వ తారీఖు అనుకుంటా పిల్లలకి, స్కూల్ పిల్లలందరూ కూడా కంటి వెలుగు కార్యక్రమం కింద, వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం కింద పరీక్షలు చేయడం, వారికి అవసరమైనటువంటి వారికి సర్జరీస్ కూడా చేస్తామని చెప్పి మాట ఇవ్వడం, అవసరమైన వారికి కళ్ళజోళ్ళు కూడా పంపిణీ చేస్తామని చెప్పి చెప్పడం, మరి నిన్న 60 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అవాతాతలందరికీ కూడా కంటి వెలుగు కార్యక్రమం కింద పరీక్షలు చేయాలని చెప్పి, అందులో భాగంగా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 15,000 మంది పైచిలకు కంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారనేటువంటిది మనకున్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం తెలిసి, ఈరోజు ఎన్టీఆర్ హాస్పిటల్లో ఎక్విప్మెంట్, ఆప్థమాలజీకి సంబంధించినటువంటి, కంటి పరీక్షలకు సంబంధించినటువంటి 30 లక్షల రూపాయలు విలువైనటువంటి ఎక్విప్మెంట్ని కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మరిన్ని